విఎస్పి ప్రేక్షకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గత 15 రోజుల నుంచి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై, అరెస్టుల పర్వంపై, ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్న తీరుపై ఈరోజు నేను స్పందించాలని చెప్పి ఈరోజు విఎస్పి ఛానల్కి రావడం జరిగింది. ఏదైతే ఏసీబీ, సిబిఐ కానీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈ దర్యాప్తు సంస్థలు ఎప్పుడు కూడా దర్యాప్తును నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీ నినాదాన్ని బయటికి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం బీసీలనే టార్గెట్ చేస్తుంది, బీసీలనే అరెస్ట్ చేస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్న తీరు నిజంగా హాస్యాస్పదంగా ఉందని చెప్పి ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నా. ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ వారు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఇందులో మాజీ కార్మిక మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారి పాత్ర ఉందని చెప్పి ఈరోజు ఏసీబీ వారు తేల్చినప్పుడు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. బీసీలను అరెస్ట్ చేశారు అని చెప్పి ప్రతిపక్ష వాళ్ళు గగ్గోలు పెట్టడం నిజంగా బాధాకరం. ఈరోజు నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, తప్పు చేసిన వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాలు ఎవరైనా కూడా చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు మీరే తప్పు చేయలేదు, మీరే ఎటువంటి అవినీతి చేయలేదు అన్నప్పుడు దర్యాప్తుకి మీరు సహకరించండి. రేపు దర్యాప్తులో తెలుస్తుంది ఎవరు తప్పు చేశారో, ఎవరు తప్పు చేయలేదో, దానికి మీరు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బీసీలకి అన్యాయం చేశారు, బీసీలని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్న తీరు నిజంగా దారుణం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో 18 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ఒకే ఒక ఎమ్మెల్సీ పదవిని కింజరపు ఎర్రనాయుడు గారి వియ్యంకుడైనటువంటి అదే సామాజిక వర్గానికి చెందిన ఆదిరెడ్డి అప్పారావు గారికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు బీసీల మీద ప్రేమ లేదా? ఆ రోజు బీసీలు గుర్తు రాలేదా? ఆ రోజు బీసీ మంత్రి అయినటువంటి మోపుదేవి వెంకటరమణ అరెస్ట్ చేసినప్పుడు బీసీల మీద ప్రేమ లేదా? ఈరోజు ఏకైక ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల తెలంగాణలో బలమైన నాయకురాలు అయినటువంటి కొండా కుటుంబం వైసీపీని వదిలి ఆవిడ వెంట ఎంతోమంది వైసీపీ నాయకులు వెళ్ళిపోవడం జరిగింది. అయినా కూడా బీసీలకు ఇచ్చిన గౌరవం ఆ రోజు ఎమ్మెల్సీ రూపంలో ఆదిరెడ్డి అప్పారావు గారికి ఇవ్వడం జరిగింది. ఇది మీరు గ్రహించలేదా? మరి ఈరోజు మాట్లాడితే బీసీ 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 అని చెప్పి కులాల మధ్య కుంపట్లు పెడుతుంది ప్రతిపక్ష పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఆనాడు అన్నదమ్ముల కలిసిమెలిసి ఉన్న మాలలో మాదిగలకి మధ్య ఎస్సీ వర్గీకరణ అనే ఒక కుంపటి పెట్టి వాళ్ళని విడదీయడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపుల్ని బీసీల్లో కలుపుతామని చెప్పి బీసీలకి కాపులకు కూడా అంతరుద్యం ఏర్పడే విధంగా, వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణల వాతావరణం వచ్చే విధంగా ఆ రోజు మీరు ప్రవర్తించిన తీరు అది నిజంగా సబబేనా అని చెప్పి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అన్నదమ్ములా ఉండే కాపులు బీసీలు కూడా మీరు కాపుల్ని బీసీల్లో కలుపుతామనగానే బీసీలు అందరూ కూడా ఒక అభ్రతాభావంలో గెలిపోవడం, మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని బీసీలో కలపమని చెప్పి ఒక హామీ ఇవ్వడంతో బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి దగ్గర అవ్వడం కూడా నిజం కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. చెప్పేది చేస్తాడు, చేసేది చెప్తాడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అరెస్టుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ప్రత్యేక హోదా కోసం సమైకాంధ్ర ఉద్యమాలలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుమారులైనటువంటి జక్కంపూడి రాజా గారు కానీ గణేష్ గారు కానీ ఆ రోజు ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర అరెస్ట్ ధర్నా చేస్తూ ఉంటే, మరి ఆ రోజు ఎంత పైశాచికంగా మాజీ మంత్రివర్యులైనటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుమారుల్ని ఆ రోజు రిమాండ్కి సెంట్రల్ జైలు 40 రోజులు సెంట్రల్ జైల్లో ఉంచినప్పుడు ఆ రోజు అరెస్టులు గుర్తు రాలేదా? వాళ్ళు బెయిల్ మీద వచ్చినప్పుడు 60 రోజులు నగర బహిష్కరణ చేసినప్పుడు ఆ రోజు అరెస్టుల మీద మీకు గుర్తు రాలేదా? ఈరోజు వీళ్ళు అరెస్ట్ చేస్తేనే తప్పు చేస్తున్నారని చెప్పి ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్న తీరు నిజంగా దారుణం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సంక్షేమ పథకాలతో దూసుకుపోతూ ఉన్నారు. ఈరోజు రైతు భరోసా కేంద్రంలో రైతుల కళ్ళల్లో ఈరోజు రైతులకు పంట బీమా కానీ రైతు బంధు పథకం కానీ ఈరోజు రైతుల కళ్ళల్లో ఒక ఆనందం ఈరోజు కనబడుతూ ఉంది. ఈరోజు ప్రతి పొలానికి కూడా ఒక బోరు, ఉచిత బోర్లు వేయడం కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు చేనేత కార్మికులకు కుటుంబానికి 25,000 రూపాయలు చెప్పున వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది. నాయి బ్రాహ్మణులకు కానీ, రజకులకు కానీ, ఆటో కార్మికులకు కానీ, అట్టడుగు నిరుపేద పేదరికంతో మగ్గిపోతున్న ప్రతి పేదవాడు కుటుంబానికి 10,000 వేయడం
తప్పా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఒక్కసారి మీరు గమనించవాలి, సంక్షేమ పథకాలతో ముందుకు పోతున్న వైఎస్ఆర్సిపిని మనం గౌరవించుకోవాలి. మరలా ఇంకో రెండు పర్యాయాలు వైసీపీ అధికారంలోకి వచ్చే విధంగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే విధంగా ప్రతి బీసీ సోదరుడు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు అరెస్టుల గురించి, అవినీతి గురించి మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులు అవినీతి చేస్తే ముమ్మాటికి అరెస్ట్ చేస్తారు. మీలో ఉన్న సచ్చీలతను, మీలో ఉన్న నిజాయితీని నిరూపించుకుని కడిగిన ముచ్చంలో బయటకు రావాలని చెప్పి ఈరోజు ప్రతిపక్ష నాయకులు నేను కోరుతా ఉన్నాను. లేనిపోని విమర్శలు చేసి బీసీల్లోనూ మిగతా ఎస్సీ ఎస్టీల్లోనూ అభ్రతాభావం భయోందోళన తీసుకురావాలంటే ఈరోజు ప్రజలు చూస్తూ ఊరుకోరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ప్రతిపక్ష నాయకుడు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారో ఇది ముమ్మాటికి తప్పు అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మీలో నిజాయితీ ఉంటే, మీలో సచ్చిలిత ఉంటే అవినీతి మరక లేకుండా కడిగిన ముచ్చంలో బయటకు వచ్చి ఇదిగో మా వాళ్ళు తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకోండి అని చెప్పి ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అభినందిస్తూ, అవినీతి ఎక్కడ చేరినా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టద్దని చెప్పి కులాలు మతాలు భేదాలు ప్రాంతాలు చూడకుండా అవినీతి లేని ఈ ఆంధ్రప్రదేశ్ని మీ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, అలాగే ప్రజలకు ఎన్నో ఉపయోగపడే సంక్షేమ పథకాలకు మరెన్నో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలు ఎప్పుడు కూడా అండగా కొండగా దండగా ధైర్యంగా మీకు ఎప్పుడు కూడా బీసీ జాతి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని హృదయపూర్వక అభినందిస్తూ